హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఎంబీ టీవీ వెజ్ ఫుడ్. ఇప్పుడు మనవా స్లో మోషన్ లో చేశాను. ఈరోజు మన వెజ్ ఫుడ్ ఛానల్లో మైదా తోటి ఏం చేసింది ఈవెన్ కాజాలు చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి అన్నమాట. మా వాళ్ళందరికీ నచ్చాయి. ఎలా ఉన్నాయి దీవినా? దీవినా ఎలా ఉన్నాయి? నాన్న కూడా దీన్ని టేస్ట్ చేశారు, చూపించారు, చాలా బాగా వచ్చాయి. చాలా రకాలు చేసుకోవచ్చు మన కాజాల్లో. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మైదా పిండి తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాను నేను. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేడి చేసిందైనా పర్లేదు, చల్లగా ఉన్నా పర్లేదు. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా పిండికి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకు కొంచెం ఉండలుగా వస్తుంది. దాంట్లో వాటరు మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి సాఫ్ట్గా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చపాతి పిండిలాగా ఉండలు లేకుండా పిండి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. అలాగే మనకి షుగర్ సిరప్ కోసం సేమ్ ఏ కప్పుతోనైతే మైదా తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగర్ తీసుకున్న మైదా పిండి 1 కప్పు, షుగరు 1 కప్పు. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. నేను అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి నాకు మామూలు కొలత లేకుండా అందాదగా వేసాను. మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా చేసుకోండి. అది మనం స్టవ్ పైన పెట్టేసుకొని సిమ్లో పాకం రెడీ చేసుకున్నాము. ఈలోపు మన పిండి ఉంది కదా, దాన్ని అన్నీ ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకొని పల్చటి చపాతీ రోటీలాగా వత్తేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా 2 వైపులా పిండి అప్లై చేస్తూ ఓకే నమస్కారం వినా. మనం ఎన్ని బాల్స్ అయితే చేసుకున్నామో అన్ని చపాతీలు చేసుకోండి. మీకు ఎంత ఎక్కువ చపాతీలు చేసుకుంటే అన్ని లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇంకా అది మన ఇష్టం. చూసారు కదా, అన్నీ సేమ్ ఇలాగే ఒక్కొక్కటిగా చేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాము. అవేం మనకి అతుక్కోవన్నమాట. మనం పిండి వేసి చేస్తున్నాం కాబట్టి ఒకదానిపైన ఒకటేసిన అతుక్కోదు కాబట్టి ఒక ప్లేట్లో తీసేసుకొని ఇలాగా మధ్య మధ్యలో షుగర్ సిరప్ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ సరిపోతుంది. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ వేసుకోండి. మనకి ఇది లైట్ తీగపాకం వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వచ్చేస్తే పైన మనకి ఇలా షుగర్ క్రిస్టల్స్ లాగా ఏర్పడుతుంది ఉండలు ఉండలుగా. కాబట్టి షుగర్ కరిగి కొంచెం లైట్ బబుల్స్ వచ్చేలాగా మనం పాకం రెడీ చేసుకుంటే సరిపోతుంది. అందుకని మన ముందే నేను పాకం అనేది స్టవ్ మీద పెట్టేసి ఉంచాను. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది మనకి కాజాలకి పట్టేలాగా. మరి వేడిగా ఉంటే మనం కాజా దాని మీద వేసేసామనుకోండి మెత్తగా అయిపోతుంది వేడి వేడి పాకలను వేస్తే. అందుకని పాకం గోరువెచ్చగా ఉండాలి. ఇలా ముందుగా రెడీ చేసుకున్న చపాతీలు అన్నీ ఉన్నాయి కదా, దానిపైన ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లేదంటే నెయ్యి అయినా చేసుకోవచ్చు. అలా అప్లై చేసిన తర్వాత కొంచెం పొడి పిండి చల్లాలి. మళ్ళీ నెక్స్ట్ చపాతీ తీసుకొని మళ్ళీ సేమ్ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లేసుకొని సేమ్ ఇలాగే మనం ఎన్నైతే చపాతీలు చేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇంకా మనకి అన్నీ సేమ్ రావాల్సిన అవసరం లేదు. ఎలాగో మనం అడ్జస్ట్ అనేవి కట్ చేస్తాం కాబట్టి చూసారు కదా మనకి ఇలా లైట్ బబుల్స్ వస్తే సరిపోతుంది పాకం. ఇంకా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినే వాళ్ళు ఇంకా తగ్గించి వేసుకోండి. ఇలా ఆయిల్ పొడి పిండి అంతా మిక్స్ చేసి మనం ఇలా చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి మనం ప్రెష్ అప్పుడు ప్రెష్ చేయొద్దు వీటిని. ఇలా ఒక చివరి నుండి రౌండ్గా చేసేసుకోవాలి రోల్ లాగా. ఇలా రోల్ చేసిన తర్వాత ఒక 2 టైమ్స్ ఇలా వెనక్కి ముందుకి ఇలా అంటే అవి కొంచెం అతుక్కుంటాయి అన్నమాట. ఈ సైడ్స్ కట్ చేసుకొని ఇక మనకి ఎంతైతే మందంలో కావాలో కాజాలు అంతా చాక్ తోటి కట్ చేసుకోండి. గాట్లు పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసి సపరేట్ చేసేసుకోవాలన్ని. చూసారు కదా, ఇలా చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఏలితో పైన ఇలా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత చపాతీ కర్రతోటి 2 వైపులా ఇలా మనకి ఎంత పొడవు కావాలో అంతా ఇలా జస్ట్ ఇలా నొక్కేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్నామని ఒక ప్లేట్లో పక్కన తీసేసుకుందాము. మరి గట్టిగా ప్రెజర్ పెట్టి నొక్కేస్తే మనకి ఆ లేయర్స్ ఉన్నాయి కదా అవి అంటుకుపోతాయి అన్నమాట. మనం ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకోవు, జస్ట్ ఇలా అంటే లైట్గా సరిపోతుంది.
అన్నీ ఇలాగ రెడీ చేసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. ఈ లాస్ట్ కూడా ఇవి కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి, అది పడేయకుండా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఆయిల్ కూడా మనకి మీడియం హీట్లో ఉండాలి, స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి లేయర్స్ అనేవి మంచిగా వస్తాయి. చూసారు కదా ఇలా పొంగుతుంది అన్నమాట. ముందే బాగా ఆయిల్ ఎక్కువ హీట్ ఉండి హైలో పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే పైన బాగా ఎక్కువ కలర్ వచ్చేసి లోపల బాగా పచ్చిగా ఉంటుంది. మామూలు కాజీ అంటే కొంచెం లైట్గా ఉంటుంది కలరు లోపల వైట్గా. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే మనకి ఆ పొరల్లో కూడా ఆయిల్ వెళ్ళేసి కొంచెం టైం పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. కాకపోతే అది రెండు వైపులా ఇలా ఒక్కొక్కటి కొంచెం సైడ్ ఫ్రై అయిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ స్టవ్ దగ్గరే ఉంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసేసారు అంటే దీవెన తీస్తుంది వీడియో, అందుకని కెమెరా చూపించడం మానేసింది. ఇంకా గోరువెచ్చగా ఉంది షుగర్ సిరప్ అనేది, మనకి ఇవి కూడా కలర్ లైట్గా వచ్చేసాయి. ఇంకా ఇంకొక 2 మినిట్స్ అయితే మనకి కాజాలు అనేవి ఫ్రై అయిపోయినట్టే. మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఇంకా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని డైరెక్ట్గా పాకంలో వేసామనుకోండి ఆయిల్ మొత్తం మనకి పాకంలో పడిపోతుంది కాబట్టి ప్లేట్లో తీసుకున్న తర్వాత మీరు ఇంకెక్కువ క్వాంటిటీ చేసుకుంటే మిగిలిన కూడా ఫ్రై చేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా వేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా లోపల పీల్ చేస్తుంది. ఆ తర్వాత షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అటు ఇటు మనకి షుగర్ సిరప్లో ఇలా అనేసి ప్లేట్లో తీసేసుకుంటే మనకి కాజాలు అనేవి రెడీ అయిపోతాయి. సేమ్ అన్నీ ఇలాగే చేసేయాలి. మనకి ఆ మడతలు ఉన్న వైపు కూడా కొంచెం షుగర్ సిరప్లో ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచేస్తే మనకి సిరప్ అనేది లోపలికి వెళ్ళిపోయి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మా MDTV వెజ్ ఫుడ్ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగ మనకు కొంచెం షుగర్ సిరప్ అనేది మిగులుతుంది అనమాట, మొత్తం అయితే అయిపోదు. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసేసుకోవచ్చు. చూసారు కదా 10 or 11 అయ్యాయి మనకి. దీవెన తిని టేస్ట్ చెప్తుంది, కొంచెం వేడిగా ఉన్నాయి. చూసారు కదా ఇదన్నమాట మన కాజాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.